తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆ భూమిని తనకి ఇప్పించాలని సూర్యాపేట జిల్లా పాలన గ్రామానికి చెందిన నివాసి ఆవేదన వ్యక్తం చేశాడు. నకిలీ పేరు అయినటువంటి మట్టిపల్లి వీరబాబ అనే పేరు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని బాధితుడు మీడియా ముందు వాపోయాడు. నేను నాకు ఒక వాస్తవం గురించి ప్రాణహాని జరగడానికి ఎస్ఐ గారు గారిని రెవెన్యూలు కానీ నాకు తప్పుదోవ పట్టించి భూమిని పోనీయట్లేదు అన్న దయచేసి నాకు నా ఎందు మీరు న్యాయం చేస్తారని మీ ప్రశ్నించే తత్వంతోనే మీరు అలాంటి కోసం పనిచేయడానికి కూడా ముందుకున్నాను. నాది కూడా ప్రశ్నించే తత్వమే. ఎవరైనా తప్పు చేస్తే నేను ఒప్పుకునే మనిషి కాదు. అలాంటి వారిని నన్ను చాలా ఇబ్బందులు గురి చేశారు. కానీ ఈరోజు నాకు ఉన్న వారసత్వం భూమి ना रो भार्य नागमणि की ना भार्य पिल भूमि पुटे रेल इरवे एसई गार एम गारे भूमि के रिपोर्ट इच्छा इच्छी तरह तरह ना बिड की चेन लाख चेन लाकोनी चल लाकटे मे एसई गार कंप्लें रुप इर इंडो तारीख रो तारीख रो ने नीन कंप्लें చేస్తే ఎస్ఐ గారు ఇంకొక కలిసి పిలిపించి పరిశీలిస్తానని చెప్పి మూడో తారీఖు నా పిల్లలని ఒక ఇద్దరు పెద్ద మనుషులు తీసుకుని పోతే దారుణంగా పోలీస్ స్టేషన్ ముందు నా పిల్లలను చంపడానికి మరణ ఆయుధాలతో ఇందులో ఇదే ఒక రిపోర్టర్ లక్ష్మణ్ అనే వాళ్ళు ఉండి నన్ను కాపాడి తీసుకొచ్చి ఎస్ఐ గారితో మాట్లాడి చేయించుకోవాలి. నేను ప్రాణంపైతో బయటకు వచ్చాను. ఆ రోజు వాళ్ళు మరణ ఆయుధాలు కూడబెట్టుకొని ఒక పోలీస్ స్టేషన్ ముందు నన్ను చంపాలని చూశారు అనే ప్రయత్నం చేశారు. ఎందుకు అనగా నాకు వారసత్వం భూమి మా తాత నుంచి మా తండ్రి గారికి వచ్చింది. మా తండ్రి గారి నుంచి నాకు నా మొదటి భార్య రేణుకకి ఎకరం భూమి ఇచ్చాము. ఏ జిల్లా? అది అనంతగిరి సూర్యాపేట జిల్లా. ఏ మండలం? అనంతగిరి మండలం. ఏ పాలవర గ్రామము? ఏ పేరు? నా పేరు మొక్క వీరనాథు. మీ నాన్న పేరు? మా నాన్నగారి పేరు మొక్క హుషానయ్య. ఎంతమంది మీ నాన్నకి? మా నాన్నకు ఉన్నది భూమి 4 ఎకరాలు వారసత్వం వచ్చింది. మీకు ఎంతమంది అక్కలు? నాకు 4 అక్కలు. ఎవరు ఏ అక్కలు బిడ్డని పెళ్లి? మొదటి అక్క ఆమెని పుత్రుని పెళ్లి చేసుకున్నాం. ఏమైంది అప్పటి నుంచి? మొదటి బిడ్డ మొదటి అక్క బిడ్డను చేసుకున్నా కదా అప్పటి నుంచి ఏం జరిగింది? అప్పటి నుంచి వాళ్ళు భూమి కోసం మా నాన్న నేను చిత్రం నుంచి సరిపెట్టి పెట్టి ఆ అమ్మాయి నుంచి నాకు పెళ్లి చేశారు. చిన్నప్పటి నాకు తెలిసి తెలియని ఊళ్ళో నేను ఒక గొర్రెల కాపరిగా మేక వ్యవసాయదారుడిగా ఉన్నా. వ్యవసాయం కూడా 2 సంవత్సరాలు చేసుకొని సూర్యాపేట వరకే శనగలు అన్ని పండించి మార్కెట్ చేస్తున్నాను. ఆ టైంలో మార్కెట్ మా బాబు దురాశ పుట్టి ఈ భూమి మొత్తం వీడి పేరు మీద ఉంది. వీడు ఎవరికో ఒకరికి అండగడతాడు. వీడు ఎవరు పెస్తాడు? వీడు పార్టీ అది ఇదని ప్రజాస్వామ్యం తిరుగుతున్నాడు వీడికి ఎందుకు అని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను పుట్టడం వల్ల నేను ఖమ్మం వచ్చి ఖమ్మం మా అన్నయ్య గారు రామలింగ సీయ గారి ఆధ్వర్యంలో నేను బతికాను. మీ అక్క బిడ్డకి ఎంత రాసి ఇచ్చారు మీరు? మా అక్క బిడ్డకి ఎకరం భూమి మనవర్తి కింద తనకి విడాకులు ఇస్తున్నందుకు పెద్ద మనుషులు అందరూ కలిసి చేశారు. మిగతా భూమిని నేను వదిలేసి ఉంచగాన మా బాబాయ్ కొడుకు ఇనవలే కౌలు చేస్తానని మొత్తము దాన్ని కౌలు చేసి సాల్వ్ చేసి ఈ భూమిని మా బాబాయ్ కొడుకు మా అక్క వీళ్ళందరూ కలిసి